Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చమైన గిరిజన దుస్తుల్లో ఉన్న వీళ్ళెవరో గుర్తుపెట్టారా? కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత పనులు, రాజకీయాలు, నియోజకవర్గం సమస్యలు, పార్లమెంటు సమావేశాలు, ఎమ్మెల్యేలతో సమన్వయం, ఇలా నిత్యం బిజీగా ఉండే మహిళా ఎంపీలు సరదాగా సందడి చేశారు. ఒక్కసారిగా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. తిరగలి తిప్పుతూ, రోకలలో సామలు దంచుతూ అచ్చం గిరిజన మహిళల్లా కాసేపు సమయం గడిపారు. ఇంతకీ ఎవరా ఎంపీలు, ఎందుకు అలా చేశారో చూడండి. ఈ ముగ్గురు ఎంపీలు ఎవరో కాదు, అరకు ఎంపీ మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, వీరిద్దరూ వైసీపీ ఎంపీలు. కాగా మరొకరు కేరళ రాష్ట్రానికి చెందిన అల్తూరు ఎంపీ రమ్య హరిదాస్. ఆమె సరదాగా అరకు పర్యటనకు వచ్చారు. తనతో పాటు స్నేహంగా ఉండే వంగా గీతను కూడా రమ్మని చెప్పారు. దీంతో వంగా గీత రమ్య హరిదాస్కు సాదరంగా ఆహ్వానం పలికారు. అరకు ఎంపీ గొట్టేటి మాధవి అరకు రూరల్ మండలంలో పెదలబుడిలో నిర్మించిన గిరిజన సాంప్రదాయం ప్రతిబింబించే గిరి గ్రామదర్శిని దర్శనకు ఆ ఇద్దరు ఎంపీలను తీసుకెళ్లారు. సహచర ఎంపీలను తమ సాంప్రదాయాన్ని తెలిపేలా అరకు ఎంపీ మాధవి స్వయంగా గిరిజన సాంప్రదాయ దుస్తులను ధరించారు. దీంతో సహచర ఎంపీలు వంగా గీత, రమ్య హరిదాస్ కూడా గిరిజన సాంప్రదాయ వేషధారణకు మంత్రముగ్ధులయ్యారు. వాళ్లు కూడా అలాంటి వస్త్రాలు ధరించి గిరిజన మహిళల్లా ముస్తాబయ్యారు. గిరి గ్రామదర్శిని గురించి, అక్కడ సాంప్రదాయాల గురించి ఎంపీ మాధవి స్వయంగా వారికి వివరించారు. అక్కడే రోకలి దంచుతూ తిరగలి తిప్పారు. వనదేవతకు పూజలు చేశారు. అక్కడ ఉన్నంతసేపు గిరిజనల్లా మారిపోయారు. వారి సందడి చూసి స్థానికులు కూడా షాక్ గురయ్యారు. ఎంపీలయ్యి ఉండి తమలో వారు కలిసిపోవడంతో ఆనందంగా గడిపారు. ఇంత సందడి చేసిన తరువాత ధింస చేయకుండా ఉంటే ఎలా? అందుకే స్థానిక గిరిజన మహిళలతో కలిసి ముగ్గురు మహిళా ఎంపీలు ధింస నృత్యం చేశారు. కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయం కళ్లకు కట్టినట్లు ప్రదర్శించే గిరి గ్రామదర్శిని తిలకించి గిరి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ ఎంపీలు గుర్తు చేశారు. కాగా గిరి గ్రామదర్శిని సందర్శించడం కొత్త అనుభూతిని కలిగించిందన్నారు ఎంపీలు వంగా గీత, రమ్య హరిదాస్. గిరిజన ఆచార వ్యవహారాలు, వారి జీవన స్థితిగతులు, ఇతరత్ర వివరాలు తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు, సందర్శకులకు గిరి గ్రామదర్శిని మంచి వేదికని కితాబునిచ్చారు.